వెల్కమ్ టు స్మైల్ శివాని. నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. టుడే స్పెషల్ మష్రూమ్ కర్రీ. ఎలా చేయాలి అనేది రోజు చెప్తాం కదా, ఈరోజు కూడా చాలా టేస్టీగా చేసి నేను చూపిస్తాను. చేలో మష్రూమ్ కర్రీ ఎలా చేయాలో చూద్దాం. ఇప్పుడు నేను మార్కెట్ నుంచి తెప్పించాను. విలేజ్లో అయితే నాటు పుట్టగొడుగులు దొరుకుతాయి, సో సిటీలో కాబట్టి ఇవి దొరికాయి. నాకు చాలా ఇష్టం. ఇవి ఎలా చేయాలో చూపిస్తాను. ఇలా తొక్క తీసేయాలి ఫస్ట్ పైన, ఎందుకంటే నాకు ఇష్టం ఉండదు. డైరెక్ట్ కట్ చేసి కూడా వేసుకుంటారు, దాని బదులు పైన ఇట్లా బ్లాక్గా ఉంటుంది కాబట్టి ఈ పైన ఒక లేయర్ తీసేస్తే చాలా నీట్గా చాలా బాగా వస్తుంది. అన్నిటికీ ఇలా ముందు తీసేసుకోవాలి మనం. సో ఇలా తొక్క పైన లేయర్ ఒకటి తీసేసుకున్నాను నీట్గా ఉండడానికి, ఎందుకంటే మట్టిలో ఉంటాయి కాబట్టి మట్టి పైన లేయర్కి పట్టి ఉంటుంది, అది కాకుండా నీట్గా చేసుకోవడానికి ఇలా తీసి పెట్టుకున్నాను. ఇప్పుడు దీన్ని రెండు ముక్కలుగా చేసుకోవాలి. కొంచెం పెద్దగా ఉంటేనే బాగుంటాయి, అందుకని నేను చిన్న మష్రూమ్స్ కాబట్టి రెండు ముక్కలే చేసుకుంటున్నాను. సో మీకు కావాలంటే ఇలా బ్లాక్ది లోపలిది కూడా తీసేసుకోవచ్చు. ఇలా కట్ చేసుకొని వాటర్లో వేసుకోవాలి, వాటర్లో వేసుకొని నీట్గా కడిగేసుకోవాలి. బయట కట్ చేసుకొని పెట్టుకున్నా కూడా బ్లాక్ అయిపోతాయి, సో ఫ్రెష్గా ఉండడానికి మనం కట్ చేయగానే వాటర్లో వేసుకోవాలి. వాటర్లో వేసుకొని మనం ఈ బ్లాక్ ఉంది కదా, ఈ బ్లాక్ కూడా మనం ఇవో ఇది తీసేసుకోవచ్చు. ఇలా లోపలిది ఇలా తీసేసుకోవాలి, తీసేసుకొని వాటర్లో వేసుకోవచ్చు. చూసారా, ఇలా మొత్తం కట్ చేసుకున్నాను. కట్ చేసుకున్న తర్వాత నీట్గా మనం చేతులతో ఇలా నీట్గా చేసేసుకున్నాను. ఇప్పుడు కర్రీ చేద్దాం. మష్రూమ్ చేయడానికి కావాల్సినవి టమాటో ఒకటి, పచ్చిమిర్చి, ఆనియన్స్, కొత్తిమీర, కరివేపాకు, నార్మల్ అన్నిట్లో వేసేవి, ఉప్పు, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, జీలకర్ర, ధనియాల పౌడర్, ఇవన్నీ ఆటోమేటిక్గా అన్ని కర్రీస్లో వేసేవి. మెయిన్ ఏంటి, మష్రూమ్స్, పచ్చిమిర్చి, వన్ టమాటో, కొత్తిమీర, కరివేపాకు, ఆనియన్స్. ఇప్పుడు చేద్దాం. బాండి పెట్టేసుకున్నాం కదా, కొంచెం హీట్ అయిపోయింది. ఇప్పుడు రెండు స్పూన్లు ఆయిల్, రెండు స్పూన్లు ఆయిల్ వేసుకొని కొంచెం వేడయిన తర్వాత జీలకర్ర లైట్గా తీసుకున్నాను నేను. ఆనియన్స్ వేస్తున్నాను, అలాగే పచ్చిమిర్చి కూడా, అలాగే కొత్తిమీర, కరివేపాకు, కొత్తిమీర కొంచెమే వేసుకున్నాను. కొత్తిమీర మళ్ళీ లాస్ట్లో కూడా వేస్తాను. కొంచెం వేగాయి ఆనియన్స్, పచ్చిమిర్చి, కొత్తిమీర, కరివేపాకు. ఇప్పుడు మనం చూపిద్దాం. ఈ మష్రూమ్స్ బాగా నీట్గా కడిగేసుకున్నాం కదా, కడిగేసుకున్న మష్రూమ్స్ ఈ పోపులో వేసేయాలి. ఆనియన్స్ కొంచెం ఫ్రై అయ్యాయి కదా, ఇప్పుడు ఇది కొంచెం ఒక 5 మినిట్స్ మగ్గాలి. ఇందులో నుంచి వాటర్ వస్తాయి, ఈ మష్రూమ్లో వాటర్ ఉంటాయి. ఈ వాటర్ అంతా ఇనికిపోవాలి. ఈ వాటర్ అంతా ఇనికిపోయిన తర్వాత అప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు వేసుకొని ఒక 2 మినిట్స్ మళ్ళీ మగ్గించుకోవాలి. ఇందులో వాటర్ యాడ్ అయితే ఈ వాటర్ అంతా వెళ్ళిపోవాలి. చూసారా, మీకు ఒక 1 మినిట్ తర్వాత చూపిస్తున్నాను. ఇప్పుడు ఎలా వాటర్ వాటర్ వస్తుందో, ఇదంతా డ్రై అవ్వాలి. ఇప్పుడు మనం కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేద్దాం. అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు వేసుకొని ఒకసారి కలుపుకుందాం.
చాలా బాగుంటది. చాలా మంది చాలా రకాలుగా చేస్తారు. నాటు మష్రూమ్స్ ఉంటాయి కదా, అవి పులుసులాగా చేసుకుంటే ఇంకా బాగుంటాయి. సో ఇది మార్కెట్లో తీసుకున్నాం కాబట్టి ఇలా చప్పిగా వచ్చాయి. వీటిని ఫ్రై చేస్తేనే చాలా బాగుంటుంది. అండ్ నేను టమాటా వేసి చేస్తాను కాబట్టి చాలా టేస్టీగా ఉంటుంది. మీకు చూపిస్తాను. ఇది కొంచెం మగ్గాలి ఒక 2 మినిట్స్. 2 నిమిషాలు అయింది కదా, ఒకసారి మనం చూద్దాం. చూసారా వాటర్ ఎలా వస్తున్నాయో. ఈ వాటర్ అంతా కొంచెం క్లీన్ అవ్వాలి. ఇంకొంచెం సేపు పెట్టుకుందాం, ఇంకొక 1 మినిట్ పెట్టేసుకుందాం. దాని తర్వాత మళ్ళీ తీసి చూద్దాం. సో కాసేపు తర్వాత అన్నాను కదా, చూద్దాం ఒకసారి. ఇప్పుడు ఒకసారి కలుపుకొని మనం టమాటా వేసుకుందాం. టమాటా 1 కప్పు చూ. టమాటా వేసుకొని ఇంకొక 2 నిమిషాలు పెట్టుకుందాం. వాటర్ అంతా ఫ్రై అయింది కదా, ఇప్పుడు టమాటా వేసుకుందాం కదా. ఇంకొక 2 నిమిషాలు టమాటా ఉడకాలి కదా. ఒకసారి చూద్దాం. చూసారా టమాటా కూడా మగ్గిపోయింది. ఇప్పుడు దీనికి కావాల్సినంత కారం వేసుకుందాం. ఒక స్పూన్ వేసుకుంటున్నాను నేను, సరిపోకపోతే ఇంకొంచెం వేసుకుంటున్నాను. నాకు 1 స్పూన్ 2 స్పూన్లు చెప్పడం ఇష్టం ఉండదు, మోతాదుతో మనం చేసుకోవాలి కర్రీస్. సాల్ట్ కూడా వేసాను. ఒకసారి కలుపుకొని కొంచెం ధనియా పౌడర్ యాడ్ చేస్తున్నాను. ఇవి ఇంట్లో చేసినవి నేను అన్ని. తర్వాత కొంచెం కొత్తిమీర. అన్నీ వేసుకున్నాం కదా, ఒకసారి బాగా కలుపుకొని ఒక 2 నిమిషాలు మళ్ళీ సిమ్లో పెట్టేసి మగ్గాలి. ఇప్పుడు ఏం చేయాలి, మూత పెట్టేసుకొని. సో కాసేపు అయ్యాక చూపిస్తానన్నా కదా, కర్రీ రెడీ అయిపోయింది. చూడండి ఎంత ఫ్రై అయిందో, చాలా టేస్టీగా కూడా ఉంటుంది. మష్రూమ్ కర్రీ రెడీ.